ఈ నెల నాలుగున తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తంబలపల్లె నియోజకవర్గం అంగలు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడైన తన భర్త శ్రీనివాసుల రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం క్షమించరాని విషయమని ఆయన సతీమణి మాధవి అన్నారు ఈ నెల మూడవ తేదీన హైదరాబాద్ వెళ్లి ఏడవ తేదీన తిరిగి కడపకు వచ్చామని అలాంటప్పుడు ఈ నెల నాలుగున అంగలులో తన భర్త ఎలా ఉంటారని మాధవి పోలీసులను ప్రశ్నించారు కడప నుంచి హైదరాబాద్ వెళ్ళిన విమాన టికెట్లు విమానాశ్రయంలో దృశ్యాలు పరిశీలించినా పోలీసులకు తెలుస్తుందని అవేమీ పట్టించుకోకుండా కేసులు పెట్టారని ఆమె కడపలో ఆగ్రహం వ్యక్తం చేశారు తన తండ్రి అక్రమ కేసులు పెట్టడం సరికాదని శ్రీనివాస రెడ్డి అన్నారు రెండవ తేదీ బాబుగారి పర్యటన పులివెందులు అయిపోయినాక నైట్ వచ్చేసారు మరుసటి మూడవ తేదీ బయలుదేరి హైదరాబాద్కి వచ్చారండి మా మేనత్త చనిపోయారు విచార పరామర్శించడానికి వచ్చారు వచ్చేసి మూడు నాలుగు ఐదు ఆరు హైదరాబాద్లోనే ఉన్నారు ఏడవ తేదీ నేను శ్రీనివాసరెడ్డి ఇద్దరం పొద్దున్న తెల్లార్జన మూడు గంటలకు బయలుదేరి కడపకు వచ్చాం ఈ ఈ టైం వరకు అసలు కడప జిల్లాలోనే ఈ ఆంధ్రప్రదేశ్లోనే లేరు శ్రీనివాసరెడ్డి గారు సడన్గా మొన్న తొమ్మిదవ తేదీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారితో పాటు కూడా ఏ లెవెన్గా శ్రీనివాసరెడ్డిని కూడా కలిపి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారని మాకే చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇంకా ఇంత లేని మనుషుల మీద సంబంధం లేని వాళ్ళ మీద వీళ్ళందరి మీద వేసేసేసి ఏమో ఏమి చేయాలనుకుంటున్నారు రేపు ఎలక్షన్ వన్ సైడెడ్గా చేసుకోవాలనుకుంటున్నారా అందరి మీద పోలీసులు కేసులు వేసేసి లోపల వేసేసేసి జైల్లో పెట్టేస్తే వీళ్ళు వన్ సైడెడ్ చేసుకోవాలనుకుంటున్నారు పోలీసుల కేసులు వెనక తిరుగుకుంటా మా టైం అంతా వేస్ట్ చేసుకుంటామని అనుకుంటున్నారా ఇవన్నీ ఏమీ జరగదు ఏమి తగ్గేది లేదు వీళ్ళు ఇంత ఆపితే ఇంతకు డబుల్ బౌన్స్ అయిపోయి డబుల్ అటాక్ చేస్తాము వైఎస్ఆర్సీపీ మీద మాది ఒకటే అజెండా డెవలప్మెంట్ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయండి బయట ఎయిర్పోర్ట్లలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ వాటిని సేకరించడానికి పోలీసు వాళ్ళకి ఎంతసేపు ఏదో పేరు వచ్చాయి కాపీ కొట్టాలి పేర్లు పంపించారని చెప్పేసి కేసులు వేస్తున్నారు దానివల్ల మాకు ప్రాబ్లం ఏం లేదు తాత సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు రాజకీయాలు ఇదంతా మేము చూసినావే నాన్నగారు ఇంకా ఫై హీస్ అ ఫైట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు చూసుకుంటాం ఇది కాన్స్టిట్యూషనల్